సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీ ముగిసింది. ఏఐసిసి ఆదేశాల మేరకు అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ అభ్యర్థిగా నియమించామన్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు సీఎం రేవంత్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణనకు తీర్మానం చేసి బడ్జెట్ కేటాయించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మహిళల సంక్షేమమే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు భట్టి. మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు డిప్యూటీ సీఎం. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు మంత్రి. టెక్స్టైల్ పార్కు వరంగల్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టెక్స్టైల్ పార్క్ కోసం దక్షిణ కొరియా ట్రిప్లో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలతో చర్చించారని తెలిపారు. త్వరలోనే కంపెనీ ప్రతినిధులు టెక్స్టైల్ పార్క్ను సందర్శిస్తారని తెలిపారు మంత్రి. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుతున్నా సమాజంలో ఇంకా చిన్నచూపే కనిపిస్తోందన్నారు మంత్రి సీతక్క. ప్రతి మహిళను అక్కా చెల్లెలుగా భావించి తోడుగా నిలవాలన్నారు. ములుగు కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన ముందస్తు రాఖీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులు అభిమానులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి సీతక్క. మత్స్యకారులు, గంగపుత్ర సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గంగ తెప్పోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయికుమార్ పాల్గొన్నారు. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవాలని గంగ తెప్పోత్సవ వేడుకలు నిర్వహించారు. ఖైరతాబాద్ ఉమ్మడి 7 గుళ్ల నుంచి 700 బోనాల ఊరేగింపుగా హుసేన్ సాగర్ వరకు డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేకి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో రుణమాఫీ అందిన లక్షలాది మంది రైతుల తరపున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు, కానీ అనేక షరతులు పెట్టి 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు కేటీఆర్. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ కల్పించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్లు డిపోలపై ఎక్సైజ్ వేధింపులు, అక్రమ కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు డిపోలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ గీత కార్మికులను వేధింపులకు గురి చేయడం దురదృష్టకరమన్నారు హరీష్. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమించినట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగా రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా హైకమాండ్ ఎవరిని నియమించలేదన్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిని కేంద్ర పార్టీ నియమిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా హైకమాండ్ అభయ్ పాటిల్ను నియమించిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారన్నారు. తాము అవినీతి కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీ ఎందులో కలిసినా ఉపయోగం లేదన్నారు. ఇక రైతుల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బండి సంజయ్. రైతులకు 70% రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులు, డైరెక్టర్లుగా ప్రైవేటు వ్యక్తుల నియామకాన్ని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. యూపీఎస్సీకి బదులు ఆర్ఎస్ఎస్ ద్వారా ఉద్యోగులను నియమించడం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఇది యూపీఎస్సీకి సిద్ధమవుతున్న యువత హక్కులను లూటీ చేయడమే అన్నారు. లెటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మోదీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో కీలక పదవుల్లో అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదంటూ ట్వీట్ చేశారు రాహుల్. మోదీ పాలనలో దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తమిళనాడులోని చెన్నైలో ఆయన పర్యటించారు, నేవీ అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని కలెంజర్ మెమోరియల్ పక్కనే ఉన్న కలెంజర్ ఉల్గమ్ అండర్ గ్రౌండ్ మ్యూజియంను సందర్శించారు. మోదీ సర్కార్ తెచ్చిన సీఏఏతో లక్షలాది మందికి న్యాయం జరుగుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అహ్మదాబాద్లో సీఏఏ కింద పౌరసత్వం పొందిన వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. గుజరాత్లో పర్యటించిన షా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో భారత్లో ఆశ్రయం పొందుతున్న హిందూ, జైన, బౌద్ధ, సిక్కులకు అన్యాయం జరుగుతోందన్నారు అమిత్ షా.